శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ హైదరాబాద్ రిలయన్స్ కంపెనీలో, అమెజాన్ కంపెనీలో, ఎంఆర్ఎఫ్ టైర్స్ కంపెనీలో మీరు, నేను లింక్ ఇస్తాను, ఆ లింక్ ఓపెన్ చేసి చూస్తే ఇవన్నీ చూడవచ్చు మీరు. ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో కానీ అండ్ మీ ప్రొఫైల్కి తగ్గ జాబ్ని మీరు చూడవచ్చు. అంటే మీకు మాత్రమే కాదు, మీ బంధువులు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా యూజ్ అయ్యే జాబ్స్ ఉండొచ్చు. సమ్మర్లో ఖాళీగా ఉండకుండా అండ్ ఏదో ఒకటి చేస్తూ, ఆ జాబ్ చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళతో పరిచయం పెంచుకొని అందులో ఉన్న వేరే ఏమైనా వేకెన్సీస్ ఉంటే అలా కూడా వెళ్ళొచ్చు. బట్ ఈ టైంలో నాకు మంచి జాబే కావాలి, నేను ఒక మంచి జాబ్ కోసమే చూస్తున్నానంటే ఓకే, మీకు వేరే ఏమైనా ఛాన్సెస్ ఉంటే చూడండి. కానీ ప్రజెంట్ ఇలా ఖాళీగా ఉండే కంటే, టైం వేస్ట్ చేసుకునే కంటే, టైం ప్లస్ మనీ వేస్ట్ కాబట్టి ఏదో ఒకటి చేయండి. దానికోసమే నేను ఈ ప్రైవేట్ జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఈ సైట్లో అప్లోడ్ చేస్తుంటాను. సో ప్రజెంట్ మీరు ఈ ఎయిర్పోర్ట్లో కనుక జాబ్ని ఓపెన్ చేస్తే ఇందులో మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఫుడ్ ఏం పెడుతున్నారు, ఏజ్ ఎంత, శాలరీ ఏమి ఇస్తున్నారు అండ్ మీరు మొత్తం చూడొచ్చు ఏం వర్క్ ఉంటుంది అనేది. క్లియర్ కట్గా ఎవరు ఇలా చెప్పరు, బయట వేరే యాప్స్ కూడా ఉంటాయి కానీ అంత క్లియర్గా ఎవరు మెన్షన్ చేయరు. ఎన్ని గంటల డ్యూటీ ఉంటుంది, ఎన్ని షిఫ్ట్లు ఉంటాయి, ఏమేమి తీసుకురావాలి, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఇలా సో మీ క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి, డబ్బులు ఏమైనా కట్టాలా, భార్య పిల్లల్ని తీసుకురావచ్చు ఒకవేళ 35 అలా ఆ ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే. మేము సపరేట్ ఒకవేళ వాళ్ళు రూమ్ ఇచ్చిస్తే, ఫుడ్ ఒకవేళ ఇవ్వకున్నా కూడా సపరేట్ మీరేమైనా రూమ్ తీసుకొని బయట ఉండొచ్చా, అలా అయితే వాళ్ళు ఏమైనా అమౌంట్ ఇవ్వగలరా, మరి ఆ జాబ్ వాళ్ళని ఎలా కలవాలి, ఎలా మీట్ అవ్వాలి అనేది నేను క్లియర్గా ఈ వెబ్సైట్లో చాలా, నేను అందరికీ ఫోన్లో చెప్పలేను, నాకు అందరూ ఫోన్ చేస్తుంటారు. యాక్చువల్లీ నేను ఇలా ఫేస్బుక్లో పెడితే, జాబ్ అప్డేట్స్ పెడితే వాళ్ళందరూ నన్ను ఫోన్ చేస్తున్నారు. కాబట్టి నేనేం చేసిన అంటే డైరెక్ట్గా నేను ఇలా టైప్ చేసేసి అందరికీ ఒకేలా చెప్పాలి అంటే నాకు కొంచెం హెడ్ ఎక్ కదా. ఎవరికైనా సరే దాదాపు ఒక 100-200 మెంబర్స్ ఫోన్ చేస్తే ఎవరికైనా చూడండి. సో అలా నేను ఇవన్నీ రాసి పెట్టుకొని ఇలా ఈ లింక్ ద్వారా నేను అందరికీ షేర్ చేస్తున్నాను. సో మీరు ఈ ఇక్కడ చదవండి. నేను ఆల్మోస్ట్గా నా మాటల్లో ఏమైతే చెప్తానో అదే లెటర్స్ని నేను ఇందులో యాడ్ చేసి పెడుతున్నాను. మీరు క్లియర్గా చదువుకొని ఇందులో మీకు ఫైనల్గా డౌట్స్ ఏమైనా వస్తే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు, నాతో డిస్కషన్ చేయొచ్చు, వేరే వాళ్ళతో కూడా మీరు అంటే మీ గ్రూప్ మెంబర్స్తో డిస్కషన్ చేయొచ్చు ఇలా. సో మొత్తం మీరు క్లారిటీగా ఫైనల్గా నేను క్లియర్ కట్గా అన్నీ డైరెక్ట్, ఇప్పుడు నేను ఫోన్ ఏమైనా జాబ్స్ వస్తే వాళ్ళతో మాట్లాడేది నేను గ్రూప్లో పెడతాను, అంటే మీరు అవి వినొచ్చు క్లియర్ కట్గా. నేను ఏదైనా సరే జెన్యున్గా అన్నీ క్లియర్ కట్గా తెలుసుకొని పెడుతున్నాను. సో ఎవరికి ఏది ఇబ్బంది ఉండదు అండ్ ఫ్రాడ్ అవి అసలు ఉండకూడదు అనే ఉద్దేశంతో జెన్యున్ కంటెంట్, జెన్యున్ జాబ్స్ మాత్రమే పెడుతున్నాను. సో ఫ్రీ జాబ్స్, డబ్బులు కట్టేవి, డబ్బులు కట్టలేనివి, కొందరికి డబ్బులు కట్టే జాబ్స్ కూడా కొందరికి అడుగుతున్నారు కాబట్టి అవి కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను, కట్టనివి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. సో మీరు డబ్బు కట్టనివి ఏమైనా ఉంటే చెప్పండి, అంటే ఇందులో వచ్చి చూడొచ్చు. సో ఇది ఈ జాబ్ అప్డేట్స్ కోసం చేసిన వీడియో. అండ్ ఇక్కడ నుంచి ఫ్రీ జాబ్ ట్రైనింగ్స్ కానీ, మీకు గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేసి జాబ్స్ ఇప్పిస్తే అవి అప్డేట్ చేస్తాను, ప్రైవేట్ జాబ్స్ రెగ్యులర్ అప్డేట్ చేస్తాను పూర్తి డీటెయిల్స్తో. మీకు ఫుడ్ అండ్ రూమ్ ఇచ్చే జాబ్స్ అవన్నీ ఈ కేటగిరీలో పెడుతుంటాను. అండ్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, ఎగ్జామ్ రిజల్ట్స్ కానీ అవన్నీ వస్తే కూడా నేను ఇందులో అప్డేట్ చేస్తున్నాను. సో వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ dukebuddy.in వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూడొచ్చు అండ్ వాట్సాప్లో నాతో చాట్ చేయొచ్చు. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అండ్ కరోనా చాలా డేంజరస్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.